నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. ఆదోని మండల పరిధిలో పెద్ద తుంబల గ్రామంలో జెడ్పీ హైస్కూల్ ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. హిందూ దినోత్సవం సందర్భంగా మీడియా సమావేశంలో జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, బీజేపీ నాయకులు శంకరయ్య, డి శ్రీనివాసులు, కాసిం, పీరాతాత, వెల్డర్ బాషా, స్కూల్ చైర్మన్ మహబూబ్ పాల్గొన్నారు. అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ కార్యక్రమంలో బాబు ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అనేక కార్యక్రమాలని ప్రస్తావన చేయడం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రోగ్రాం గురించి, పర్యావరణం అయితే, తర్వాత ముఖ్యంగా ఈ డ్రగ్స్, దానిపైన మంచి ఒక చిన్న ప్రోగ్రాం చాలా మంచిగా ఉంది. మరి ఇవన్నీ విషయాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ చూపించినటువంటి ఒక్కొక్క దాని నుండి ఒక విషయం, అంటే పర్యావరణం నుంచి మనకు ఏది అవసరమో దాన్ని తీసుకొని ఫ్యూచర్లో ఇటువంటివి చాలా ఉపయోగపడేటట్లు, అంటే ఇక ఈ డ్రగ్స్ అనేది ఆ డ్రగ్స్ మహమ్మారికి బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, తర్వాత మన ఆరోగ్యమే కాకుండా మన పరిసరాలను కూడా, అంటే మన పక్కన ఉండేటి వాళ్ళు ఎవరైనా ఇటువంటి దానికి బానిసలు అయితే వారిని మార్చుకోవడానికి మీ వంతు సహకారం కూడా అక్కడ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా చాలా మంచి కాన్సెప్ట్లు ప్రదర్శించడం జరిగింది. కాబట్టి వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాం. మరి కార్యక్రమంలో, మరి హిందీ దివస్ కార్యక్రమం గురించి ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు, మనం ఇంతకంటే ముందు కూడా మొన్ననే రీసెంట్గా మాతృభాష దినోత్సవం అని చేసుకున్నాం. అంటే మన భాషల గురించి మనం తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈరోజు హిందీ దివస్ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి మన పాఠశాల ఉపాధ్యాయురాలైనటువంటి హిందీ ఉపాధ్యాయురాలు నయన కుమార్ గారి మేడం గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. నా పేరు బి వెంకటేష్లు, హెడ్ మాస్టర్ పెద్దతుమ్మలం జిల్లా పరిషత్ హై స్కూల్.